వాడుకుం మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే నీరును మాత్రమే మేము వాడుకుంటాం అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి మా రీనిర్ను మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి ఇవాల మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోవటమే కాదు లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వారి చేతిలో ఉంది కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవలసినటువంటి అవసరం మాకు లేదు తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవలసిన నీరుని 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు మాకున్నటువంటి 66% వాటర్ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మా భూభాగంలో మా కెనాల్ని మేము ఓపెన్ చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలోనే యాక్షన్కి వెళ్ళాం ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు చాలామంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు 100 కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని ఒకసారి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దయ దక్షిణాలతో మనం ఉన్నాం ఇది మన హక్కు నేను చెప్తున్నా లాజికల్గా నేను చెప్తున్నా ధర్మంగా ఆలోచించుకొని మనం చేస్తున్నా ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వడం తప్పు మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే ఆ రామోజీరావు రాధాకృష్ణ మేము దండయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి రైతులకి తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్ళి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి పోలీసు వారిని వారి పోలీసు వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను చూసినట్లయితే పెద్దగా ఎవరు మాట్లాడలేదు తెలుగుదేశంలో అసలు మాట్లాడలే సపోర్ట్ చేయలేదు అసలు ఈ జన్ దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది వారు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి తెలుగుదేశం ఇంతవరకు అప్రిషియేట్ చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం అయితే తెలుగుదేశం అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం మాట్లాడారు ఏమని మాట్లాడారు అని నాగార్జున సాగర్ వివాదం అనవసరం వివాదం అంట 400 మంది పోలీసులు పంపించడం దారుణం అంట ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు అర్థం కాలేదు నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా మా హక్కుల్ని మన హక్కుల్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు విమర్శించే స్థాయికి ఎందుకు దిగజారిపోయావని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా తెలుగుదేశంలో ఎవరు మాట్లాడలా ఆమె మాట్లాడిందని సరిపెట్టుకున్నట్టున్నారు మా అధ్యక్షురాలు మాట్లాడిందే దగ్గుపాటి పురంధరేశ్వర గారికి మనం మాట్లాడకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నటువంటి ఏదో దండయాత్రని ఘర్షణని ఏదో అన్యాయంగా మనం వెళ్ళామని రాసేటటువంటి మాటలు నమ్మవద్దని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన హక్కుల్ని తెలంగాణకి దారపోశారు ఆ దారపోసిన హక్కుల్ని జెన్యున్గా మనం తీసుకునేటటువంటి కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమం చేయటంలో ఈ పోలీస్ ఫోర్స్ను ఉపయోగించవలసి వచ్చింది మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్న 13వ గేటు వరకు కూడా రాష్ట్ర ప్రజల హక్కు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దానిలో ఉన్నటువంటి 66% నీరు రాష్ట్ర ప్రజల హక్కు అని మనవి చేస్తున్నాను వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నమే మేము చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఇది చాలా సున్నితమైన అంశం తగాదాలు మాకు అవసరం లేదు గొడవలు మాకు అవసరం లేదు మా హక్కుల్ని మేము కాపాడుకునే క్రమంలో మేము ఒక అడుగు ముందుకు వేశాము తప్ప మరొకటి కాదు అని దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతకుముందు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా చాలామంది
లాస్ట్ ఇయర్ 2015లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇది అన్యాయమని వారే మాట్లాడారు. తెలంగాణ చేతిలో ఉండటం ఏంటి, మంతాళాలని వారే మాట్లాడారు.